మంత్రి మోపిదేవికి జగన్ మరో బంపర్ ఆఫర్ వైసీపీకి త్వరలో రెండు ఎమ్మెల్సీలు ఆ ఇద్దరికే ఛాన్స్ ముఖ్యమంత్రి జగన్ మంత్రి మోపిదేవికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఎన్నికల్లో ఓడినా పిలిచి మంత్రి పదవి ఇచ్చిన జగన్ తాజాగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తాజా ఎన్నికల్లో వైసీపీ అసెంబ్లీలో నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన మండలిలో మాత్రం టీడీపీ ఆధిక్యతలో ఉంది ఎమ్మెల్యే కోటాలో తాజాగా ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీ సభ్యులుగా మండలిలో ప్రవేశించారు మూడు స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది త్వరలో మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి స్థానిక సంస్థల కోటాలు అనంత గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం స్థానిక సంస్థల పాలక వర్గాలు లేవు కనుక ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదు ఇక ఇప్పుడు మంత్రి మోపిదేవి చట్టసభకు ఎన్నిక కావడంతో పాటుగా ఆయనకు జగన్ ఇచ్చిన అవకాశం చర్చకు కారణమైంది ముఖ్యమంత్రి మాత్రం తాను కష్టాల్లో ఉన్న సమయంలో అండగా ఉన్న మోపిదేవికి మాత్రం కీలక ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన రెండున్నరేళ్ల తరువాత కూడా మంత్రిగా కొనసాగడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి తాజాగా శాసన మండలి సభ్యులుగా వైసీపీకి చెందిన ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శాసనసభలో వైసీపీకి పూర్తి ఆధిక్యం ఉండడంతో ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మంత్రి మోపిదేవి వెంకటరమణ చల్ల రామకృష్ణారెడ్డి మహమ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి ఆళ్ళనాని టీడీపీకి చెందిన కరణం బలరాం తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన ఫలితంగా ఏర్పడిన ఖాళీలకు ఇటీవల విడివిడిగా ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడ్డాయి ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ ముగ్గురు సభ్యులను ఎంపిక చేశారు టీడీపీ నుండి పోటీ లేకపోవడంతో వీరు నామినేషన్ వేసిన రోజే దాదాపుగా ఎన్నికయ్యారు అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వీరు ఎన్నికైనట్లుగా ప్రకటన చేశారు అయితే కోలగట్ల రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆళనాని కరణం బలరాం రాజీనామా చేసిన పదవీకాలం రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై తొమ్మిది వరకు గడువు ఉంది అయితే ముఖ్యమంత్రి ఇక్బాల్కు ఏడాది పదవీ కాలాన్ని ఖరారు చేశారు మిగిలిన ఇద్దరు మంత్రి మోపిదేవి వెంకటరమణ చల్లా రామకృష్ణారెడ్డికి మాత్రం మూడేళ్ల కాలపరిమితి కోటాలో నియమించారు దీని ద్వారా శాసన మండలిలో ఇప్పటి వరకు ఆరుగురే వైసీపీ నుండి సభ్యులుగా ఉండగా ఇప్పుడు తొమ్మిది మందికి చేరింది మోపిదేవి వెంకటరమణకు మాత్రం జగన్ ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికంటే సీటు ఇవ్వలేకపోయిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తారు అయితే ఎన్నికల్లో ఓడినా పిలిచి మోపిదేవి వెంకటరమణకు మంత్రి పదవి ఇచ్చారు ఆయన ఆరు నెలల్లోగా చట్ట సభలకు ఎన్నిక కావాల్సి ఉండడంతో మోపిదేవికి తొలి విడతలోనే అవకాశం ఇచ్చారు ఇక మూడేళ్ల పాటు కాలపరిమితితో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు మోపిదేవి రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు అయితే జగన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను ఎంపిక చేసుకున్న కేబినెట్లో ఛాన్స్ దక్కించుకున్న వారికి రెండున్నరేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుందని తర్వాత కొత్త వారికి అవకాశం ఇస్తామని ప్రకటించారు అయితే మోపిదేవికి జగన్ ఇస్తున్న ప్రాధాన్యత చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన రెండో దఫాలోనూ మంత్రిగా కొనసాగే అవకాశం స్పష్టమనే సంకేతాలు కనిపిస్తున్నాయి జగన్ పైన కేసులో నమోదు సిబిఐ విచారణ జైలు శిక్ష సమయంలో మోపిదేవి సైతం వ్యాంపిక్ కేసులో జైలు శిక్ష అనుభవించారు దీంతో జగన్ అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఓడిన మంత్రి పదవి ఇచ్చారు ఇక కంటిన్యూ అవడం సైతం ఖాయంగా కనిపిస్తోంది వైసీపీ నుండి గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం దక్కనుంది తొలి విడత ఎమ్మెల్సీ పదవుల్లోనే తమకు వస్తాయని ఆశించిన ఇద్దరు నేతలకు జగన్ గవర్నర్ కోటాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా సమాచారం వచ్చే మార్చి రెండు నాటికి ఏపీ శాసన మండలిలో మరో రెండు ఖాళీలు ఏర్పడతాయి ఈ రెండు స్థానాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్ర గవర్నర్ నియామకం చేస్తారు అయితే ఇప్పటికే శాసన మండలిలో స్థానిక సంస్థల కోటాలు అనంత గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం స్థానిక సంస్థల పాలక వర్గాలు లేవు కనుక ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదు ఈ రెండు స్థానాలు టీడీపీలో ఎంపీగా ఉంటూ రాజీనామా చేసి ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబుకు ఖాయమని తెలుస్తోంది అదేవిధంగా కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తాజా ఎన్నికల సమయంలో జగన్ మాట కోసం రాజంపేట అసెంబ్లీ సీటు త్యాగం చేసి టీడీపీ నుండి వచ్చిన మేడ రెడ్డికి అవకాశం కల్పించారు దీంతో గవర్నర్ కోటాలో రెండవ స్థానం అమర్నాథరెడ్డికి దక్కనుంది